ముందుగా ఒక తెలుగులో తీసిన చాలా కాలం తర్వాత తీసిన గొప్ప చారిత్రక చిత్రానికి ఇంత ఘన విజయం ఇచ్చిన తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నా. అలాగే ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ గారు కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తారనుకుని ముందుగానే ఆయన కృతజ్ఞతలు చెప్పేస్తున్నా. ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా ఆయన కూడా ఇస్తారు. చాలామంది కృష్ణరాజు గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరూ గోన గన్నారెడ్డి వెయ్యాలనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే గన్నారెడ్డికి రుద్రమదేవికి లవ్ ఉండదు, అందుకని అందరూ ఆగిపోయారు. రీజన్ అదే, ఎవడు ఏం చెప్పినా హరికథలు, రీజన్ మాత్రం అదే, అందుకే వెయ్యరు. ఇతను సేనాధిపత లేకపోతే బందిపోట, రుద్రమదేవి రాయని అంటున్నారు మనం జీ హుజూర్ ఎందుకులే అని. కానీ అది ఎవరు వెయ్యాలో వాళ్ళకే దక్కిందనటానికి బన్నీకి అదృష్టవంతుడు నిజంగా. మామూలుగా బన్నీ ఇప్పుడు చిరంజీవి గారితో మేము దాదాపు 30 సినిమాలు రాసాం కనుక చిన్నప్పటి నుంచి చూసుంటాడు ఆ సినిమాలు మమ్మల్ని. ఆయన ఏంటి నాకు రాయదా అంటుండేవాడు. ఆయన ఛాన్స్ రాలేదనుకుంటే ఈ సినిమాకి రావటమే మా మిత్రుడు రాజసింహని విపంచిన తెలంగాణ మీద కొంచెం పట్టున్న రైటర్తో వచ్చేసాడు మా దగ్గరికి. ఇదేంటి మాకు ఆశ్చర్యం, డైరెక్ట్ గారు ఏంటండి ఇదంటే తెలంగాణ డైరెక్ట్. అప్పుడు మా తమ్ముడు తోట ప్రసాద్ గారు మేమంతా అసలు ఆ టైంలో ముస్లిమ్స్ లేరు ఇక్కడ, ఒక్క ఉర్దూ మాట కూడా ఉండకూడదు. 13 శతాబ్దానికి రాలేదండి, అడిగేసాం మేము. మహబూబ్ నగర్ కర్నూలు భాష ఏదైతే ఉందో అదే మాట్లాడతారని అన్న తర్వాత, అంటే భారతదేశంలో ఉన్నారు ఇక్కడికి. అందుకు చాలా ప్రయత్నాలు చేసి చాలా మదనపడి తోట ప్రసాద్ గారు నిజంగా ఎప్పుడు సెటిల్ ఉండేవారు. బన్నీ అత్యద్భుతంగా చేసేట వాళ్ళ యాక్చువల్గా అయితే అనుష్క రుద్రమదేవం హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ అమ్మాయికి తప్ప ఎవరిని ఊహించుకోలేని పరిస్థితి తెచ్చేసాము మనం ఇండస్ట్రీలో. తర్వాత నెక్స్ట్ బన్నీ. అసలు ప్రకాష్ రాజ్ గారు ఎన్నో గొప్ప క్యారెక్టర్లు మా ఫాదర్ వేసి ఇప్పుడు బొమ్మరిల్లో కూడా డైలాగులు చెబుతుంటారు. మళ్ళీ ఇన్నాళ్ళకి అసలు ఊళ్ళ పేర్లు, మనుషుల పేర్లు చిత్ర విచిత్రమైన పేర్లు అయ్యి అవి ఎలా చెప్పాడు ప్రకాష్ రాజ్ అని రైటర్ అని నాకే ఆశ్చర్యంగా ఉంటే, మిగతా మామూలు ప్రేక్షకులు ఎంత అందరూ ఒక రాత్రి బి గోపాలు కోదండారెడ్డి అంటే వాళ్ళు మామూలు డైరెక్టర్ కాదు మీకు తెలుసు ఆ పేర్లే, ఎంత వాళ్ళే చెప్తున్నారండి అబ్బా ఎంత బాగుంది ఈ సినిమా అని. అంటే ఎవరికి తెలీదు, లోపలికి వెళ్ళి చూస్తే కానీ వాళ్ళకి తెలియట్లా. కోదండారెడ్డి అయితే పెద్దపాయ్ అంటున్నారు, పెద్దపాయ్ నిజంగానే అమ్మాయికి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేశారా అంటున్నాడు. అంటే చరిత్ర నిజంగా మన తెలుగు వాళ్ళ చరిత్ర చూడాలంటే ఈ సినిమా చూడాలి. నేను ఈ ఇండస్ట్రీలో డైరెక్టర్ గారని ఫస్ట్ రాఘవేంద్ర గారిని అంటాను, తర్వాత మళ్ళీ మా గుణశేఖర్ని అంటాను డైరెక్టర్ గారని. నేను గుణశేఖర్ని డైరెక్టర్ని పిలవటం కరెక్టేనని ఇప్పుడు ఈ సినిమా తర్వాత నాకు అనిపించింది. ఆయన డైరెక్టర్నే నేను పిలుస్తాను ఇక, ఎందుకంటే ఎవరో చేయని సాహసం చేసిన మనిషి. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ ఇల్లులా ఉండేది మొత్తం. ఇదేంటే మామూలు ఆఫీస్ని ఇల్లు చేసేసి అందరూ ఆ సినిమా మీద ప్రాణం పెట్టేసి వాళ్ళ టెన్షన్లో చూసి వాళ్ళ సంతోషాన్ని ఇప్పుడు చూస్తున్నా. నిజంగా మా శాస్త్రి గారు చెప్పినట్టు అత్యద్భుతం వాళ్ళ మొహంలో ఆనందం. దసరా పండగ మీ ఇంట్లోనే ఉండాలి. తెలుగు ప్రేక్షకులందరూ మిమ్మల్ని ఈ పండగ అప్పుడు ఆశీర్వదించి మీకు టెన్షన్ లేకుండా చేశారు, మాకు టెన్షన్ లేకుండా చేశారు. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడినప్పుడు 3 సంవత్సరాలు ప్రయాణంలో ఇది ఆడితే బాగుండు ఇది ఆడితే బాగుండు అని ఇందాక అనుష్క చెప్పినట్టుగా ఈ సినిమాలో చేసిన జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అనుకున్నారండి ఈ సినిమా ఆడాలి అంటే ఈ సినిమా ఆడాలి అని అంత ప్రేమించారు. అంత ప్రేమని వాళ్ళు తిరిగి ఇవ్వాలంటే గుణశేఖర్ టీము ఎంత వాళ్ళకి ఇచ్చి ఉంటారో చూడండి. అంత గొప్ప సినిమా ఇది. డబ్బుల కోసం చాలామంది సినిమాలు తీయచ్చు కానీ చరిత్రను చెప్పి డబ్బుతో పాటుగా కీర్తిని కూడా గడించాలనేది కొంతమందికే ఉంటుంది.